నమస్తే టిఎస్ 31 న్యూస్. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యప్రకాశ్ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాహిత్య అకాడమీ చైర్మన్ నంది ఉత్తమ అవార్డు గ్రహీత నందిని సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు లేదని వ్యక్తిగత నైపుణ్యత కలిగిన వారెందరో స్వయం కృషితో జీవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకల్యం ఉన్నవారికి అధిక ప్రాధాన్యతనిస్తుందని నిరాశ నిస్పృహలు పాలు కాకుండా ఈ సమాజంలో పోటీగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాయకుడు ఎడ్లకాడి లక్ష్మణ్, వాయిద్యకారుడు గోపాలరెడ్డి, విద్యావేత్తలు, నవల రచయితలు, ప్రధానోపాధ్యాయులు వెంకటలక్ష్మి నటరాజ్, ఫిజియోథెరపిస్ట్ స్వప్న, జిఎంఆర్ ఫౌండేషన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే వికలాంగులుగా దివ్యాంగులుగా ఉన్నారో వారు బాధపడాల్సిన అవసరం లేదు. వికలాంగులు అయినప్పటికీ సకలాంగులే. కొంచెం చేయూత కనుక ఇచ్చినట్లయితే ఉన్నత స్థాయికి వికలాంగులు ఎదుగుతారు. దానికి చక్కని నిదర్శనం నేనే. నా కళ్ళు లేకపోయినప్పటికీ మరి చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నేను ఎంఏ బీఎడ్ చేసి జెడ్పిహెచ్ఎస్ బిహెచ్ఏలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తున్నాను. సో అందరికీ స్ఫూర్తి, వికలాంగులందరికీ స్ఫూర్తి కావాలని నేను చెప్తూ ఉన్నాను. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్లో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు హాజరయ్యారు. అతిథులుగా నవల రచయిత గోపాలరెడ్డి గారు హాజరయ్యారు. గాయకులు లక్ష్మణ్ గారు కూడా హాజరయ్యారు. ఈ ప్రత్యేక దినోత్సవం ద్వారా దివ్యాంగులు కూడా సమాజంలో గౌరవంగా బతకగలరు అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఈ సందర్భంగా తూప్రాన్లో ఈ దివ్యాంగులకు ఒక స్ఫూర్తి నింపడం కోసం ఇవాళ ఇక్కడ సభ పెట్టినారు. వికలాంగుల తల్లిదండ్రులను పిలిచి ఇక్కడ స్థానిక అధ్యాపకులు, స్థానికంగా కొన్ని ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థలు కలిపి చేసినటువంటి ఈ సభలో దివ్యాంగుల యొక్క భవిష్యత్తు కోసం నిరంతరంగా ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ముందడుగు వేసి తమ గమ్యాలకు చేరుకోవాలని, దానికి కావలసినటువంటి స్ఫూర్తి నింపుతున్నారు. కాబట్టి ఏ దివ్యాంగుడైనా సరే తాను కేవలం ఆ అంగవైకల్యాన్ని తలుచుకొని బాధపడాల్సిన అవసరం లేదు, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే విజయాలన్నీ సొంతమవుతాయి అనేటువంటి ఒక నినాదంతో వీళ్ళు ఈ సభ చేశారు. ఇలాంటి సభలు వికలాంగుల్లో తప్పకుండా స్ఫూర్తి నింపుతాయి. ఆ స్ఫూర్తి నింపడంలో ఈ దినోత్సవం, వికలాంగుల దినోత్సవం, దివ్యాంగుల దినోత్సవం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.